ದಾಸಿ ಅಂತ ಸೇನಿ. ನೀವು ಸಾಮಾನ್ಯಮೈನ ವನಿತವು కావు, కారణ జన్ము కావు. ఆ మాట నీవు గట్టిగా అనరాదు, ఇతరులు వినరాదు. ఒకనాడు నిర్మలమైన స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించాను, పగ కన్నా ప్రేమే గొప్పదని విశ్వసించాను. ఆ ద్రౌపదిని ఇంత నిర్మానించాలి. ఆ మదోన్మత్తుని దేహాన్ని మొదిపి మాంసపు ముద్ద చేస్తాను. నాయన అర్జున, ఏమి జరిగింది చెప్పు నాయన. విధిరాతను తప్పించడం ఎవ్వరి తరము కాదు. ద్రౌపది కారణ జన్మురాలు, మహాపతివ్రత, మహాసాధ్వి. విధి నా నోటి వెంట ఎటువంటి పలుకులు పలికించినది? సమాన ప్రతిభా సూర్యుడైన పాండవులకు నీవు అనువైన పత్నివై అటు కార్యదక్షతలు. ఈ రాజ్యము సర్వస్వము శ్మశానమగు కాక రాజ్య మదముతో ఇంటి ప్రేలాపన చేసినందుకు రాబో మహాసంగ్రామంలో నాగదాఘాతముతో నీ ఊరువులు చేసి నిన్ను వదిలించుకున్నా. ఇంకేముందని పాండవుల పతనమే, ఇదే అదే మన దక్షిణ కర్తవ్యం. నాలోని స్త్రీత్వానికి ప్రతిరూపం నీ, అందుకే కృష్ణ నీవు తలచిన మరుక్షణము నీ ఆత్మబంధువునై ప్రత్యక్షమవుతాను. నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా? కృష్ణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరమైన లోక కళ్యాణము కొరకే నీవు అగ్ని సంభూతమైనావు, ఎందరికో స్ఫూర్తిదాయకమైనావు. కారణం ఒకే ఒక్కటి, మా మదిలో దోస్తున్నా. ఏనాడు నా పతిని నన్నిట్లు చేసిన దురాత్మలను వట్టపెట్టెదరో, ఆనాడే విడిబడిన నా ఈ కురులు ముడివేస్తానని ఇదే సభలో ప్రతిజ్ఞ పూనుచున్నాను. ఇట్లు చేసిన ఈ కురువంశము సమూలముగా నాశనమగుగాక. నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా?